ఓ వైపు చర్చలు శాంతి స్థాపన మంత్రం జపిస్తున్న చైనా సరిహద్దుల్లో తన దురాగతాలను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరోసారి తూర్పు లద్దాఖ్లోని ప్యాంగ్యాంగ్ వద్ద భారత జవాన్లతో చైనా బలగాలు ఘర్షణకు దిగినట్లు సైన్యం తెలిపింది. ఇరు దేశాల మధ్య కుదిరిన దౌత్యపరమైన ఏకాభిప్రాయానికి తూట్లు పొడుస్తూ చైనా దురాగతానికి పాల్పడింది. డ్రాగన్ చర్యలకు దీటుగా జవాబిచ్చినట్లు భారత సైన్యం స్పష్టం చేసింది. చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడరాదంటూ ఇరు దేశాల మధ్య కుదిరిన దౌత్యపరమైన ఒప్పందాన్ని ఆగస్టు 29-30 తేదీల్లో రాత్రి వేళల్లో చైనా బలగాలు ఉల్లంఘించాయని భారత సైన్యం తెలిపింది. యథాతథ స్థితిని దెబ్బతీసేందుకు రెచ్చగొట్టేలా డ్రాగన్ బలగాలు చర్యలు చేపట్టాయని ఆరోపించింది. అయితే చైనా కుట్రను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్యాంగ్యాంగ్ దక్షిణ ప్రాంతంలో పటిష్ట చర్యలు తీసుకున్నట్టు భారత సైన్యం ప్రజా సంబంధాల అధికారి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. జూన్ 15 గల్వన్ లోయ ఘర్షణల తర్వాత చైనా దుందుడుకు చర్యల్లో ఇదే పెద్ద ఘటన అని భారత సైన్యం అభిప్రాయపడింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించగా చైనా జవాన్లు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే చైనా ఇప్పటి వరకు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఇటీవలే చైనాలో ఓ జవాను సమాధిపై గల్వాన్ లోయలో చనిపోయిన అమరవీరుడంటూ మాండలిన్ భాషలో ఉన్న సమాధి వైరల్ అయింది. గల్వన్ లోయ ఘటన అనంతరం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వటంతో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను భారీగా మోహరించింది. అయితే చర్చల ద్వారా శాంతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్న భారత సైన్యం అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడటం ముఖ్యమని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ చైనా మధ్య గత 2.5 నెలలుగా కొనసాగుతున్న చర్చలు చైనా వైఖరితో ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగానే సాగుతున్నాయి. జులై 6న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యున్ నేతృత్వంలో ఫోన్లో చర్చలు జరిగాయి. జులై 7 నాటికి ఉద్రిక్తతలను ముగింపు పలకాలని ఆనాటి చర్చల్లో నిర్ణయించారు. ఆ తర్వాత పలు స్థాయిల్లో జరిగిన చర్చల్లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణకు అంగీకరించారు. ఆ ప్రక్రియ ఇంకా ముందుకు సాగటం లేదు. ఇప్పుడు చైనా వక్రబుద్ధి మరోసారి బయటపడింది. ఇప్పటికే పలుమార్లు జరిగిన దౌత్యపరమైన చర్చల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం చైనా యథాతథ స్థితిని కొనసాగించాలని భారత్ డిమాండ్ చేస్తుండగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజా ఘటన నేపథ్యంలో చూషల్లో కమాండర్ స్థాయి అధికారులు సమావేశమై సమస్య పరిష్కారంపై చర్చిస్తున్నారు.